సురామ కొండల దగ్గర నుంచి నీళ్లు గారుతున్నాయి. అయ్యో ఐస్ కట్టింది, నీళ్లు గారి నీళ్లు గారి ఐస్ కట్టింది. నీరు మంచుగా మారింది, అంటే మైనస్ లో ఉండొచ్చు బయట వాతావరణం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యోస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి, మేము యూఎస్ లో ఉంటాము. మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటాను, చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్రైడే రోజు అయితే బయలుదేరి మేరీల్యాండ్కి అయితే వచ్చాం కదండి. ఒక స్వామి వాళ్ళ ఇంట్లో అయితే దిగాము. ఈ స్వామి వచ్చేసరికి మా స్వామికి ఫ్రెండ్. ఇడిముడికి పూలు కావాలి కాబట్టి మాలను గుచ్చుతున్నానండి. ఇక్కడ మా స్వామి మాల వేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఏ స్వామి అన్న పరిచయం అయ్యారా స్వామి అని అడిగితే ఒక్క స్వామి కూడా పరిచయం అవ్వలేదు అని చెప్పి అన్నారు. అంటే ఒహాయో స్టేట్లో వేసుకోవడం చాలా తక్కువేమో, అసలు అమెరికాలో అయ్యప్ప స్వామి మాలలు చాలా తక్కువ మంది వేసుకుంటారేమో అనుకున్నాను. అలాంటిది మేమున్న స్టేట్లోనే 50-60 మందిని చూసేసరికి ఓ పర్లేదు, కొంతమంది అన్న వేసుకుంటున్నారు అనిపించింది. ఇంకా మేరీల్యాండ్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, వందల్లో ఉన్నారన్నమాట అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు. ఎందుకంటే మేరీల్యాండ్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అందులోనూ తెలుగు అయ్యప్ప స్వాములు చాలా మంది వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి పడిపూజల్లో పరిచయం అయ్యి చాలా మంది వేసుకునే అవకాశం ఉంటుందండి. మేము వెళ్ళిన రోజే రాజేష్ స్వామి భిక్షకి పిలిచారనమాట ఒక 5 అయ్యప్ప స్వాములని. సో వాళ్ళని పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడారు, అండ్ ఇక్కడ ఇంతమంది వేసుకుంటారని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. పడిపూజకి 6 వెళ్ళిన అయ్యప్ప స్వాములు 12 వచ్చారండి. మా స్వామి చెప్పారు పడిపూజ చాలా బాగా జరిగింది మాత అని. మీరు వెళ్ళలేదా అంటే నేను అప్పటికే చాలా టైర్డ్ అయిపోయానండి, అందుకని చెప్పి రాగానే మధ్యాహ్నం ఆ స్వాములు భిక్ష అయిపోయిన తర్వాత మేము కూడా తినేసిన తర్వాత ఇంకే ఉంది అలా పడుకుంటూ పోయానమాట. నిజంగా ఆ 4 పడుకున్న దాన్ని 7:30 అలా లేచాను. నేను పడుకుంటే హరితనే పిల్లల్ని ఇద్దరిని అండ్ వాళ్ళిద్దరు పిల్లల్ని 4 పిల్లల్ని మెయింటైన్ చేసింది. నిజంగా అండి, మా ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసిందంటే ఎంత గ్రేట్ ఆలోచించండి. మా స్వామి అయితే టైం పెట్టారు ఏంటంటే రేపొద్దున 7 మనం బయలుదేరాలి స్వామి, గుడికి వెళ్ళాలి అని చెప్పి. ఇంకే ఉంది, టకటక డిన్నర్ చేసేసి పడుకుంటూ పోయాము. పొద్దున్నే లేచేసరికి చూసారా మొహం ఎంత లావు వచ్చిపోయిందో. అసలు నిజంగా మధ్యాహ్నం అంతసేపు పడుకున్నాం, మళ్ళీ రాత్రి నిద్ర పట్టిందంటే నిద్రకి చాలా ఇదైపోయి ఉన్నాం అనమాట. కారులో అసలు నాకు నిద్ర పట్టదు, సో అందుకని చెప్పి ఇంకే ఉంది, టకటక ఆ భోజనాలు చేసేసి పడుకుంటూ పోయాం. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇల్లు వచ్చిందన్న ఆనందంలో బ్యాగ్లన్నీ కారులోనే పెట్టేసేసి ఇంట్లోకైతే పరిగెట్టామన్నమాట. సో ఇంకే ఉంది, పొద్దున్నే లేచి రెడీ అయ్యే టైంకి బ్రష్లు గుర్తొచ్చినాయి. బ్రష్లు ఎవరన్నా తీసుకొస్తే బాగుండు అని ఆలోచన చేస్తున్నాను. అంత బద్ధకం వచ్చేసింది ఏంటా అనుకుంటున్నారా? బద్ధకం కాదండి, భయం. బయటికి వెళ్ళాలంటే చలి, కోట్లు కూడా కారులోనే ఉన్నాయి.
అప్పుడు మార్నింగ్ 5:30 అన్నమాట టైము. ఏవి కావాలన్నా కారు దాకా వెళ్లాల్సిందే, అందుకని చెప్పి ధైర్యం చేసేసుకొని కారు దాకా అయితే వెళ్ళేసి నాకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఇంకే ఉంది, ఇంకా టకటక రెడీ అయిపోవడమే. 7 వెళ్లేదానికి 5:30 లేచి ఏం చేస్తున్నామంటే, నేను రెడీ అవ్వాలి, చరణ్ రెడీ చేయాలి, శబరీషని రెడీ చేయాలి. అబ్బో చాలా ఉంటుంది కదండి పని. మరి మా స్వామి అయితే రెడీ అయిపోయి స్వామివారికి పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. నిజంగా స్వామి చాలా టైర్డ్ అయిపోయారండి. శుక్రవారం అంతా డ్రైవింగ్ అండ్ సాయంత్రం పూట వచ్చేసరికి పడి పూజకి వెళ్లారు. అండ్ శనివారం వచ్చేసరికి మార్నింగే లేచి పూజ చేసుకొని మళ్ళీ పడి పూజ అదే ఇడిముడికి వెళ్ళాలి. అండ్ అదే రోజు మాకు జర్నీ ఉందన్నమాట, మళ్ళీ మా ఓహాయో స్టేట్కి వెళ్ళిపోవాలి. సో నిజంగా 2 చాలా టైర్డ్ అయిపోయాయి అనమాట. హరిత లేచి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టి ఇచ్చారు. మాకు టైం అయిపోతుంది అని చెప్పి బాక్స్లో అయితే పెట్టించారనమాట. అందుకని చెప్పి మేము కారులో కూర్చొని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసారు పిల్లలు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడ గుడికి తరపున ప్రొవైడ్ చేయరనమాట. 10 ఆ టైంకి క్యాంటీన్ ఓపెన్ చేస్తారనమాట. ఆ టైంలో మనకి లంచ్ అలాంటివే దొరుకుతాయి. బ్రేక్ఫాస్ట్ అప్పటికి చాలా టైర్డ్ అయిపోతారో పిల్లలు అని చెప్పి పాపం హరిత కట్టించిందండి. ఇక్కడ చరణ్కి అయితే ఒక పెద్ద డౌట్ వచ్చిందండి, 18 నేను కూడా ఎక్కచ్చా అని. లేదు నాన్న, అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడం కుదరదు అన్నాను. స్వాములు మాత్రమే, ఎవరైతే 41 నిష్ఠగా పూజన చేస్తారో, ఆ మాల వేసుకొని అట్లా చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఆ 18 అయ్యప్ప స్వామిని చూడడానికి. మిగతా వాళ్ళు ఏంటంటే వేరే రూట్ ఉంటుంది, ఆ రూట్ వైపు నుంచి వెళ్ళి అయ్యప్ప స్వామిని చూడొచ్చు. కాకపోతే ఆ 18 ఎక్కి అయ్యప్ప స్వామిని చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. చెప్పాను కదండి, స్వామి వెళ్లే ప్రతి పడి పూజకి చరణ్ అండ్ శబరీష్ ఇద్దరు వెళ్తారనమాట. సో అలా చూసి పిల్లలు వేసుకునే మాల, రుద్రాక్ష మాల, అయ్యప్ప స్వామి మాల ఏదైతే ఉందో అండ్ ఇడుముడి ఇవన్నీ చూసేసి వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే బాగుండు అన్న ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. శుక్రవారం రోజు పడి పూజకి వెళ్ళారు కదా అయ్యప్ప స్వామి, ఆ పడి పూజలో పాడిన పాటలన్నీ చిన్న చిన్న పిల్లలే పాడారంటండి. వాళ్ళు అక్కడ టీచ్ చేస్తారంట పాటలు ఎలా పాడాలి ఏంటి అని. ఒక శంకు కూడా సౌండ్ వినిపించింది చూసారా, ఆ శంకు కూడా ఒక బాబు ఊదాడంట. అబ్బా నాకైతే భలేగా అనిపించిందండి ఇవన్నీ చెప్తే. ఇవన్నీ చూసే చరణ్ అడిగాడు 18 నేను కూడా ఎక్కచ్చా అని. లేదు నాన్న, అది ఇడుముడి పెట్టుకున్న వాళ్ళు మాత్రమే, దీక్షలో ఉన్నవాళ్ళు మాత్రమే 18 ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు అని చెప్పాను. చూసారా మాటల మధ్యలో గుడి అయితే వచ్చేసింది. ఇదేనండి మేరీల్యాండ్లో ఉన్న 18 అయ్యప్ప స్వామి టెంపుల్. అందరూ అయ్యప్పలు ఇక్కడికైతే వచ్చి స్వామివారికి ఇడుముడినని సమర్పించుకుంటారు. కరెక్ట్గా మేము వచ్చేసరికి అప్పటికి 8 అంటే ఇంటి దగ్గర నుంచి ఈ గుడి వచ్చేసరికి 1 జర్నీ అనమాట. సో 8 మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ముందుగానే ఇడిముడి కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 8 మీరు గుడి దగ్గరికి ఉండాలి అని చెప్పి చెప్పారు. అందుకని టైం కల్లా వచ్చేసాం. రేపటి వీడియోలో అయితే మా స్వామి ఇడుముడి, శబరిమల యాత్ర అనే వీడియోలు చూద్దరు గాని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.